నమస్కారములు. ఈ వారము షేర్ మార్కెట్ ఎలా పనిచేస్తుంది దాని మీద అనాలిసిస్ చేస్తున్నాను. నా పేరు వై చెన్నకేశ్వర్ రెడ్డి. సామాజిక ఆర్థిక రాజకీయ అంశాల మీద విశ్లేషణ చేస్తున్నాను, చేస్తూ ఉంటాను. నేను కూడా ఒక స్మాల్ ఇన్వెస్టర్ అండ్ రిటైల్ సోషల్. ఈరోజు 12 తారీఖు నుంచి 18 వరకు జరిగేటువంటి దాని మీద విశ్లేషణ చేయాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది. మనకు ఈ వారంలో 2 సెలవులు వచ్చినాయి. అది శుక్రవారము, బుధవారం, గుడ్ ఫ్రైడే అండ్ మహావీర జయంతి. ఈ 2 కూడా సెలవులను ప్రకటించడం జరిగింది. అంటే మనకు దాదాపుగా చాలా తక్కువ ట్రేడింగ్ సెషన్లు, ట్రేడింగ్ డేస్ ఉన్నాయి ఈ వారంలో. అయితే మనకు గత వారంలో టీసీఎస్, ఇన్ఫోసిస్ రిజల్ట్స్ వచ్చినాయి. ఇంకా ఈ వారంలో ఇంకా ఐటీ కంపెనీస్, కొన్ని కంపెనీలు రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉన్నాయి. కావున మనము ఈ వారంలో చెప్పుకోవాలంటే మనకు నిఫ్టీ 11460 నుంచి 11760 మధ్యనే కదలాడొచ్చని మనము వివిధ పత్రికల ద్వారా కానీ లేదా అక్కడ మనం పోయిన వారం గమనించిన విషయాల మీద కూడా అవగాహన విశ్లేషణ చేసినట్లయితే ఆ విధంగా ఉండవచ్చని నేను భావిస్తూ ఉన్నాను. ఇక మనకు ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ మనకు ఇన్ఫోసిస్ తగ్గడానికి అవకాశాలు ఉండవచ్చని మనం కొన్ని విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా మనకు రూపాయికి సంబంధించిన విషయాలు, రాజకీయ అనిశ్చితి, ఇవన్నీ కూడా షేర్లపై, మదుపర్లపై అవకాశ ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఇక మనకు ఈ వారంలో విప్రో, మైండ్ ట్రీలు వరుసగా మంగళవారము, బుధవారంలో ఫలితాలు వస్తాయి. కావున అవి కూడా మనకు రిజల్ట్స్ బాగొస్తాయని మేము ఆశిస్తూ ఉన్నాం. ఇక మనకు వాహన రంగ షేర్లకు వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ మళ్ళీ అవి రాణించడానికి అవకాశం ఉంటుంది. మారుతి సుజుకి, హీరో కార్స్ కొంచెం లాభం తగ్గొచ్చని అంచనాలు వేస్తున్నా కూడా మనకు మళ్ళీ అభివృద్ధిలోకి, మంచి అప్ ట్రెండ్లోకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక మనకు దాదాపుగా యంత్రాలు, యంత్ర పరికరాలు కొంత కన్సల్టేషన్ తర్వాత మళ్ళీ పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా మనకు ఈ ఆయిల్ సంబంధించినటువంటి దాంట్లో హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఐఎన్ఓసిపిఎల్ వంటి డౌన్ స్ట్రీమ్ కంపెనీల ఫలితాలు ధోరణిలో కూడా అప్ స్ట్రీమ్ కంపెనీ సానుకూలంగా ఉండవచ్చని, కదలాడవచ్చని మనం భావించవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు, మదుపర్లు ఇదంతా గమనిస్తూ దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా మనకు టెలికాం రంగం చెప్తే జియో వల్ల అన్ని కంపెనీలు కూడా కుదేలు కావడం జరిగింది. చాలా షేర్స్ మార్కెట్లో తక్కువ టెలికాం కొద్దిగా ఇబ్బందులను ఏర్కొన్న విషయాలు అన్నీ కూడా మనకు తెలుసు. వారి క్యాపిటల్కు డెట్ ఎక్కువ ఉంది. క్యాపిటల్కు సమకూర్చుకోవడానికి వాళ్ళు రైట్ ఇష్యూకు కూడా వొడాఫోన్ కూడా వెళ్ళింది. ఐడియా అండ్ వొడా 2 కలిపి మనకు రైట్ ఇష్యూకి పోయారు. అదేవిధంగా ఎయిర్టెల్ కూడా వెళ్తూ ఉంది. మనకు దాని ప్రకారం టెలికాం రంగము ధరల శ్రేణిలో, ధరల గురించి, ధరలను జియో ఎప్పుడైతే క్యాప్చర్ చేసిందో అప్పటి నుంచి అన్ని దాంట్లో కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా దాన్ని మళ్ళీ కొంత అన్ని కొన్ని కంపెనీస్ మినిమం మనకు ఎవరీ మంత్ కొంత అమౌంట్ వేసుకుంటే తప్ప ఇన్కమింగ్ రావద్దని అదంతా మొత్తం ఫ్రీగా ఇచ్చారు. అవి కొన్ని సంస్కరణలు కూడా ప్రవేశపెడుతుంది. వాళ్ళకు ఆదాయం రావడానికి, నష్టపోకుండా పెట్టుబడికి డబ్బులు, ఇంట్రెస్ట్, తర్వాత దాని మెయింటెనెన్స్ రావడాని కోసం కొంత దిద్దుబాటు చర్యలు టెలికాం కంపెనీలు చేస్తున్నాయి. ఇక మనకు మౌలిక సదుపాయాలలో
ప్రాజెక్టులు, ఆ తర్వాత సిమెంటు గిరాకీ. సిమెంటు ముఖ్యంగా ఎప్పుడు కూడా సమ్మర్లో సిమెంట్కు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా మనకు లోహరంగం గనులు కోస్తే అప్రమత్తంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇక మనకు సిమెంట్లో రాణించేటువంటి కంపెనీస్లో ఏసీసీ, అంబుజా సిమెంట్, ఇండియా సిమెంట్, శ్రీ సిమెంట్, అల్ట్రాటెక్ సిమెంట్ ఇవన్నీ కూడా అప్ట్రెండ్లో వెళ్ళడానికి అవకాశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మనకు ఎఫ్ఎంజీసీలో వెళ్ళినట్లయితే బ్రిటానియా, కాల్గేట్ పామోలిన్, డాబర్ ఇండియా, హెచ్సియుఎల్, ఐటీసీ, మ్యారికో, దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇవి అప్ట్రెండ్ పోవడానికి అవకాశం ఉంది. ఇంకా లోహరంగానికి వెళ్ళినట్లయితే హిందాల్కో మళ్ళీ కొంత డౌన్ ట్రెండ్కి వచ్చి మళ్ళీ అప్ ట్రెండ్ పోవడానికి అవకాశం ఉంటుంది. హిందుస్థాన్ జింక్ ఇది కూడా డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం. జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎన్ఎండిసి, టాటా స్టీల్, వేదాంత ఇవన్నీ కూడా ఒక పద్ధతిలో ఒక కదలాడొచ్చని భావిస్తున్నాం. ఇంకా మనకు బ్యాంకింగ్ రంగానికి వస్తే యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిసి బ్యాంక్, ఇండస్ట్రియల్ ఇండో బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్బీఐ, ఎస్ బ్యాంక్ ఇవన్నీ కొద్దిగా డౌన్ ట్రెండ్లోకి రావడానికి అవకాశాలు ఉన్నాయని మేము అంచనాలు వేస్తూ ఉన్నాము. ఇంకా మనకు ఐటీ రంగానికి వస్తే ఇవన్నీ కూడా అప్ట్రెండ్ పోవడానికి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నట్లు భావిస్తున్నాం. ఇంకా మనకు వాహన రంగంలో వస్తే అశోక్ లైలాండ్, ఐశ్వర్య మోటార్స్, హీరో మోటార్ కార్స్, ఎంఎండ్ఎం, మారుతి సుజుకి, టాటా మోటార్స్ ఇవి అప్ట్రెండ్ పోవడానికి అవకాశం ఉంది. బెల్, సీజీ పవర్, ఎల్ఎన్టి, టెరాక్స్, సిమెంట్స్ ఇవన్నీ కూడా మనకు అప్ట్రెండ్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా మనకు ఇక్కడ మనము గమనించినట్లయితే ఏదైతే ఎప్పుడైతే ఈ రైట్స్ ఇష్యూని ప్రకటించంటే వొడాఫోన్ ఇండియా ఐడియా చాలా తక్కువ రేటుకు వచ్చేసింది. ఇది 16.05 అంటే 12.50కి వీళ్ళు రైట్ ఇష్యూషను ఇష్యూ చేస్తున్నారు. రైట్ ఇష్యూస్ వల్ల పెద్ద బెనిఫిట్ కనపడడం లేదు. డిస్కౌంట్ ఇప్పుడు మార్కెట్లోనే 16 రూపాయలు దొరికినప్పుడు రైట్ ఇష్యూస్లో 12 అంటే ఒక షేరుకు 5 రూపాయలు డిస్కౌంట్తో దొరుకుతుంది. అంటే మనకు కొంత లాభం రావడానికి అవకాశం ఉంటుంది. మరి మరీ ఆ రేటు తగ్గిపోయినట్లయితే మళ్ళీ మనకు నష్టాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా కాబట్టి ఎవరైనా ఈ సేల్ అండ్ రైట్ ఇష్యూస్కు పోయినప్పుడు చాలా ఆలోచన చేసి జాగ్రత్తగా, ఇది మనకు డేట్ కూడా దగ్గరకు వచ్చేసింది, ఈ నెలలోనే ఈ వారంలోనే డేట్ అయిపోతుంది కావున ఎవరైనా అక్యుములేట్ ఎవరైనా మళ్ళీ రైట్ ఇష్యూస్లో అప్లికేషన్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఏదైతే మనకు డిమాట్ అకౌంట్ ఉందో వాళ్ళని సంప్రదించి వాళ్ళకు లెటర్ ఇచ్చి వాళ్ళతోటి మనం మళ్ళీ రైట్ ఇష్యూస్కు అప్లై చేయడానికి అవకాశాలు ఉంటాయి. దాన్ని లీడు ఏ ఉన్నాయో అవన్నీ కూడా బ్రోకర్ ద్వారా చేసుకుంటేనే మంచిదని నేను భావిస్తున్నాను. ఇంకా మనకు ఔషధ రంగానికి వస్తే అరవిందో ఫార్మా కొంత హైదరాబాద్లో, టిఎస్లో కొన్ని లొసుకులు ఉన్నాయని అమెరికాకు సంబంధించిన ఆహార నియంత్రణ సంస్థ చెప్పడం జరిగింది. అందువల్ల ఇది డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక మనకు కెనియా హెల్త్ కేర్ అప్ ట్రెండ్ రావచ్చు. సిప్లా, డాక్టర్ రెడ్డీస్, జిఎస్కే ఫార్మా, లూపిన్ ఇవన్నీ కూడా ఒక రకమైన శ్రేణిలో కదలాడవచ్చు. ఇక మనకు నిఫ్టీ గురించి, లోన్ నిర్ణయం గురించి మనం మాట్లాడినాము. సెన్సెక్స్ గురించి మనం మాట్లాడదాం. సెన్సెక్స్ 38,440 పాయింట్లు నుంచి 38,000 లోపల కదలాడవచ్చని, 37,667 పాయింట్లకు స్థాయిలోనే అది కదలాడవచ్చని మనం ఈరోజు ఈ వారమంతా కూడా అదే ఒడిదుడుకులతో ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. ఇక మనకు నిరోధాలు 39,270, 39,640 పాయింట్లు పెరగడానికి కొద్దిగా అవకాశాలు ఉన్నట్లు మనం భావించవచ్చు. కానీ ఇంటర్డేలో ఎవరైనా షార్ట్ పుట్టు కాల్స్ తీసుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా
దీంట్లో ఇన్వెస్ట్ చేయాలని. ఎందుకంటే తక్కువ టైం ఉంది కాబట్టి జాగ్రత్తగా పనిచేసుకోవాలని నేను భావిస్తూ, ఈ వారంలో చాలా జాగ్రత్తగా ఒడిదుడుకులుగానే భావిస్తున్నాం. ఈ వారమంతా కూడా రిజల్ట్స్ వస్తాయి కాబట్టి మనం అప్రమత్తంతో షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని కోరుకుంటూ నేను ఇంతతో నమస్తే. రిటైల్ ఇన్వెస్టర్ నష్టపోదని కోరుకుంటున్నాను. ఇది ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే చెప్పడం జరుగుతుంది, నాట్ రికమెండేషన్. ఏదైతే మంచి షేర్స్ ఉంటాయో, మంచి అప్ ట్రెండ్కి వచ్చేటువంటివి, మంచి ఫండమెంటల్ టెక్నికల్గా ఉన్నటువంటివి, మార్కెట్ లీడర్, ఇంకా రకరకాల కంపెనీస్ అన్నీ కూడా మనం అక్యుములేట్ చేసుకున్నట్లయితే మనకు లాభాలు రావడానికి. నమస్తే.